గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. సంక్రాంతి సందర్భంగా అన్నదాతలను పొగడటం రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం మినహా సంపూర్ణంగా రైతులకు మేలు జరగటం లేదు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో ఆలోచన చేయటం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పంటల కొనుగోళ్లు అనేవి ఏటా ఒక ప్రహసనంగా మారుతున్నాయి. పంటలను సకాలంలో కొనుగోలు చేసి వారికి డబ్బులు చెల్లించే పక్కా ఏర్పాట్లు జరగటం లేదు. కేంద్రం ఈనాం ప్రవేశపెట్టినా రైతుల కష్టాలు తీరటం లేదు. పంటలకు జాతీయ స్థాయిలో ధరలు వస్తాయని కొనుగోళ్లు జరుగుతాయని భావించారు. అయినా అలా జరగటం లేదు. దీంతో ఏటా పంట ఉత్పత్తులు అమ్ముకోవటంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల రైతులు కోనసీమలో ట్రాక్టర్లపై ధాన్యం బస్తాలు వేసి కలెక్టరేట్ ముందు నిరసన తెలపడం గమనించాం. పంటలు ఏవైనా ఈనాం కింద వ్యాపారులు తీసుకోవటం లేదు. మార్కెట్లో కూడా పక్కాగా అమలు జరగటం లేదు. తెలంగాణలో గోదాముల సంఖ్య పెరిగినా అందుకు తగ్గట్టుగా మార్కెట్ కొనుగోళ్లు పెరగటం లేదు. ఈ పరిస్థితి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినదే కాదు, దేశవ్యాప్తంగా ఇదే తీరుగా ఉంది. జిల్లాలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ఒక ప్రహసనంగా మారింది. అధికారులు చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయి నెలకొన్న పరిస్థితులకు పొంతన ఉండటం లేదు. మిల్లర్లే నేరుగా కొనుగోలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైతు భరోసా కేంద్రాలకు వచ్చిన రైతులను కూడా మిల్లర్ల వద్దకు పంపుతుండగా వారు తేమ శాతంపై మరోసారి పరీక్ష చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ లక్ష్యంగా చాలా తక్కువగా ఉండటం వల్ల జిల్లాలో పండిన ధాన్యంలో దాదాపు 75% మిల్లర్లు నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రబీ పంటలు సాగు పూర్తయిన తర్వాత కుప్పలను మార్పిడి చేసి విక్రయించుకునేలా సిద్ధమవుతున్నారు. ధాన్యం మద్దతు ధర ఈ ఏడాది క్వింటాకు ఏ గ్రేడు 2060 రూపాయలు కాగా సాధారణ రకం 2040 రూపాయలుగా ఉంది. జిల్లాలో ఎక్కువ మంది రైతులు ఏ గ్రేడు ధాన్యం పండిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మిల్లర్లు నగదు ఇచ్చి కొంతమంది రైతుల వద్ద క్వింటాలు 1800 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారని తెలిసింది. ప్రభుత్వం నుంచి నిధులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. ప్రభుత్వం ఆంక్షలు, రవాణా ఛార్జీలు నిల్వ చేసుకునే అవకాశం లేని వారు పొలాల్లోనే విక్రయిస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ వ్యాపారులు బీపీటీ ధాన్యం కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అమ్ముకోవటం తలకుమించిన భారమవుతోంది. దీనికి తోడు గన్నీ బ్యాగుల కొరత వారిని వేధిస్తోంది. ఇకపోతే నిల్వ చేయడానికి సరిపడా గోదాములు లేకపోవడంతో సంబంధిత మార్కెటింగ్ అధికారులు కందుల కొనుగోళ్లు నిలిపివేశారు. రైతులు ఎప్పుడు అమ్ముకుందామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రైతులకు వ్యవసాయ మార్కెట్లో తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికైనా ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. ఈనాం విధానం పూర్తయినప్పటికీ ఇంతవరకు సమస్య మాత్రం పరిష్కారం కావటం లేదు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకుని ఇబ్బంది లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. మిరప, పసుపు పంటలకు ప్రభుత్వం మద్దతు ధరలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ భీమా యోజనలో రైతులకు న్యాయం జరగటం లేదు. మొత్తంగా సమస్యలను వదిలి పాలకులు తమ సొంత విధానాలను రుద్దుతున్నారు. అలా కాకుండా క్షేత్రస్థాయి అవగాహనతో రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగాలి. అప్పుడే అన్నదాతకు ఊరట కలుగుతోంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ.